ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం కార్యక్రమం జోరుగా సాగుతుంది. రెండో రోజు ఏపీ అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఓ ప్రత్యేక ఫోన్ నెంబర్ కేటాయించారు. ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఆ నెంబర్ తో మిస్డ్ కాల్ చేసిన వారికి ఫోన్ చేసి వారి వివరాలు నమోదు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా గుర్తిస్తారు. మొత్తం 1 కోటి మిస్డ్ కాల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతిలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో వైఎస్ఆర్ సిబి ప్రధాన కార్యదర్శి భూమా కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు తొంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి జనం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందని ఎమ్మెల్యే కోరుమట్ట శ్రీనివాసులు అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన యూత్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సైనికులు కదలాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఫలితాలను విశ్లేషించిన ప్రశాంత్ కిషోర్ ప్లాన్ తో వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమం రూపొందుతుందని, ఈ కార్యక్రమం ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత నీళ్ల పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమంతో మళ్లీ తన సత్తా చాడడం టీడీపీలో కలకలం రేపుతుంది.